మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ కొరమల గ్రామ పంచాయతీ పరిధి బాలాజ్ నగర్ లో గ్రామ శాఖ అధ్యక్షుడు కురి నందు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటేష్ గౌడ్ మరియు వార్డ్ మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెద్ద మంచి లోపు ప్రచారం చేస్తారు కదా, ఓటు ఎవరికి వేస్తావు? ఎందుకు వేస్తావు? పనులు చేస్తుండ్రు, పెన్షన్ ఇస్తుండ్రు. మరి కేసీఆర్ పని మంచిగా ఉందా? ఇప్పుడు ఎవరికి ఇస్తావు? మల్లారెడ్డికి ఇస్తావు? ఒకటి ఎవరికి ఇస్తావు? సాయంత్రం కాలం కొరెంల గ్రామ పంచాయతీ బాలాజీ నగర్ కాలనీలో మన మల్లారెడ్డి సార్ విజయం కోసం మన కాలనీ వాసులు, మన గ్రామస్తులు, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ పాలకవర్గం సభ్యులు అందరూ, కొరెంల కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు అందరూ మన బ్రహ్మాండమైన భారీ ర్యాలీతోని ప్రచారంలో పాల్గొన్నాము. మనం మల్లారెడ్డి సారు విజయానికి ఎంతో కృషి చేసి కష్టపడి మల్లారెడ్డి సార్ని 1 లక్ష మెజార్టీతో, బంపర్ మెజార్టీతో గెలిపించుకోవాలని మేమందరం పట్టుదలతో ఉన్నాము. మేడ్చల్ మల్కాజిగిరి, మన మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ అభ్యర్థి, మన మంత్రి గారు చామకుర్ల మల్లారెడ్డి గారి గెలుపు గురించి ఈరోజు మనం బాలాజీనగర్ కాలనీలో అందరూ మా కార్యకర్తలు, మా వార్డు మెంబర్లు, మా పార్టీ అధ్యక్షుడు, మా ఎంపీటీసీ, మా సీనియర్ నాయకులు, మా కార్యకర్తలు అందరూ బ్రహ్మాండంగా ప్రచారం బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇవాళ నేను చెప్పలేను, నేను చెప్పిన మీకు ఇంతకుముందు కూడా చెప్పిన, ఏది ఏమైనా మా సారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తర్వాత మా సార్దే మెజార్టీ ఉంటుంది 100%. ఇవాళ నేను ఎందుకంటే ఇంటింటికి 2 తారీఖు నుంచి స్టార్ట్ చేసిన ప్రచారం, ఇవాళ ఎన్ని తారీఖు? 22 తారీఖు, 20 రోజులు అయింది. అపూర్వ స్పందన, ఎవరినడు కార్కేస్తాం. ఇలాగ ఈ పక్క ఇల్లు ఆ మేడం గారు ఏమంటుంది సార్, 100% కార్ మీదే విజయం సార్ అంటుంది. అంటే జనంలో ప్రతి ఒక్కరు కూడా కొన్ని, ఇప్పుడు మనం చెప్పాలంటే కొన్ని మంది కొంత మస్తు మాట్లాడతారు. ఇవాళ కేసీఆర్ సార్ వచ్చినాక ఈ లైట్ 24 గంటలు ఉంటుందంటే కేసీఆర్ సార్ పుణ్యమే. ఇవాళ నిజంగా చెప్పాలంటే 24 గంటల కరెంటు తర్వాత వాటర్, ఇవాళ వాటర్ నిజంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళు ఇవ్వకపోతే ఓటు అడగన్నాడు కేసీఆర్ గారు. ఇవాళ ప్రతి మీటింగ్లో చెప్తూ ఈ రెండుటిని చూసే మనం కేసీఆర్ కోటేయాలి. చాలా పథకాలు ఉన్నాయి, 200 దాటినాయి మన పథకాలు. ఇవాళ ఒక గర్భిణీ స్త్రీ గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలంటే చాలా ఇబ్బంది పడుతుండే, ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్కే పోతామన్న దగ్గరికి వచ్చారు ప్రతి ఒక్కరు. ఎందుకు? కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి, హాస్పిటల్లోను కూడా అభివృద్ధి చేసిండు. ఇవాళ కళ్యాణ లక్ష్మి కానీ, సాదీ ముబారక్ కానీ, ఇవాళ నేను చెప్పను, మేము సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టామంటే అందరికి 100%, ఎవరికి ఒక్కరికి కూడా రాలేదన్నది లేదు. ఇవాళ ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయినా సరే లాభం జరిగింది. ఇన్ని పథకాలు ఉన్నాయి కదా, ఎక్కువ ఏ పథకాన్ని ప్రజలు ఆదరిస్తారు? ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, 400కే సిలిండర్, 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ 3000 పింఛన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మేము వాళ్ళకు కూడా ఇలా చేయడానికి మా కేసీఆర్ గారు హామీ ఇచ్చిండు, అది 100%. ఇవాళ ఇంకోటి, ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా మనం ఇబ్బంది పడవచ్చు, సన్న బియ్యం కూడా కేసీఆర్ గారు మాట ఇచ్చిండు. మనకు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు సన్న బియ్యం వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ పథకానికి ఆదరణ ఎక్కువ ఉంది ప్రజల్లో? కేసీఆర్ చెప్పిన పథకాలే నమ్ముతారు జనం, కాంగ్రెస్ పథకాలు చెప్తే నమ్మతలేరు. కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ 6 మంది 8 మంది సీఎంలు అయ్యారు. ఆ సీఎంలు ఏ సీఎం అవుతాడో, ఏదయ్యేదిందో, ఇలా కర్ణాటకలో గవర్నమెంట్ వచ్చింది, అట్టర్ ఫ్లాప్ అయింది. ఇలా కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి గారు చెప్తున్నాడు,
ఆడ మేము ఇలా ఏదో ఒకటి చేయకుండా మమ్మల్ని మోసం చేసిర్రు. ప్రతి రైతు కూడా ఇలా ఏ టీవీలలో చూడుండేని ప్రతి రైతు ఇంటర్వ్యూ ఇస్తుర్రు. మీరు మోసపోకురు, మేము మోసపోయినామని, మేము ఆ కర్ణాటక రైతులు మోసపోయిరు, మీ మోసపోకురు అని వాళ్ళు ఇలా తెలంగాణ రైతులకు చెప్పవలసిన పని లేదు. ప్రతి ఒక్కరు చూస్తున్నారు టీవీలు, ఎందుకంటే ప్రతి ఒక్క హామీ కూడా కేసీఆర్ గారు ఇచ్చింది 100% సక్సెస్ అవుతుంది. కేసీఆర్ గారు నమ్ముతున్నారు. మా కొర్రంల గ్రామంలో అతి భారీ మెజార్టీ, మామూలుగా నేను చెప్పలేను. ఇవాళ నేను 3 తారీఖు రోజు మీ ప్రెస్ సోదరులు, మీ ప్రెస్ సోదరులే కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటారు కొరంల కాడ కాంగ్రెస్ మాదే ఆధిక్యం. నేను ఇలా చెప్ప, 3 తారీఖు నాడు మీ ప్రెస్ సోదరులు మీరే చూస్తారు, ఎందుకంటే ఎవరికి స్పందన ఉంది, ఎవరికి స్పందన లేదు. మీరు 3 తారీఖు రోజు అయితే బరాబర్ చూస్తారు. 100% మా ఊర్లో కొర్రంల గ్రామ పంచాయతీలో మామూలు లీడర్ రాదు, బ్రహ్మాండమైన మెజార్టీ మల్లారెడ్డి గారికి. మా కొర్రంల గ్రామ ప్రజలు అత్యధిక మెజార్టీ ఓట్లు వేస్తందుకు సిద్ధంగా ఉన్నారు. దాన్ని మేము దాన్ని ఈ 30 తారీఖు వరకు మేము ఇదే విధంగా కష్టపడి మా గ్రామం తరపున మేము ఇవాళ 30 తారీఖు అయిపోయినాక ఏ బూత్ ఎంత ఉన్నది మాకు తెలిసిపోతుంది, మల్లారెడ్డి గారికి కూడా తెలిసిపోతుంది. అంటే అన్ని పథకాలు ప్రజలకు మెచ్చిన పథకాలు, మెచ్చిన పథకాలు. ఇవాళ పాత పథకాలకే ఆకర్షణ అయ్యారు జనం, ఇంకా కొత్త పథకాలకు 90% దాటి 99% కేసీఆర్ కోట వేయాలి, మనకు మాట నిలబెడతాడు, మనకిచ్చిన హామీలు నెరవేరుస్తారన్నది ప్రజలు 100% భావిస్తున్నారు, కేసీఆర్కే ఓటేస్తారు. మన మేడ్చల్ మల్కాజ్గిరి సంబంధించిన నియోజకవర్గంలో మా యొక్క బాలాజీ నగర్ కొరంల గ్రామ పంచాయతీ, గ్రామ పంచాయతీలో బాలాజీ నగర్ కాలనీ వాసులు మేమందరము. ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కానీ తన గవర్నమెంట్ వచ్చినాక ఎంతో అభివృద్ధి పనులు జరిగినాయి. కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, అన్ని పథకాలు కూడా చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. అందులోటి మా మల్కాజ్గిరికి సంబంధించిన మన మల్లన్న గారు అయితే మాకు ఎన్నో చేశాడు. ఈ మేడ్చల్కి సంబంధించినవి కొరంల గ్రామ పంచాయతీ దాదాపుగా అక్కడిక్కడ సీసీ రోడ్లు గీసీ రోడ్లు అన్ని కంప్లీట్ చేశారు. వీళ్ళు కరెన్సింగ్ చేస్తారు టీఆర్ఎస్ వాళ్ళు. అవును, మీరు ఓటు దేనికి ఇస్తారు? మేము కంపల్సరీ టీఆర్ఎస్ ఇస్తాం. మల్లన్న గారి బ్రహ్మాండమైనటువంటి విజయంతో కేసీఆర్ తర్వాత అతి మెజారిటీతో గెలిపించేటువంటి ప్రయత్నంలో మల్లారెడ్డి గారు కూడా మాకు ఎంతో, తన కొడుకు భద్రారెడ్డి గారు కూడా మామూలుగా మాకు తన సేవా కార్యక్రమం కుటుంబ సభ్యులకే ఏ పనైనా ఏ ఆపదైనా అన్నిటి కూడా తను ఎల్లవెళ్ళలో మాకు అందుబాటులో ఉంటాడు. ఇట్లా పిలవగానే ఇట్లా వస్తాడు. తన యొక్క సొంత నిధులతో కూడా ఎన్నో పనులు చేయించాడు. మా కాలనీ ఒక్కటే కొన్ని హామీలు ఇచ్చారు. తన గెలిచిన తర్వాత హోదాలో వచ్చి కంప్లీట్ చేస్తా అని భరోసా ఇచ్చాడు. అదే నమ్మకంతో మేము తను గెలిపించుకోవడానికి ఎంతో కృషి చేస్తాం. బాగుందా కేసీఆర్ పాలన? మనం ఒక్కరు చెప్పరు కదా, దేశమంతా చెప్తుంది కేసీఆర్ పాలన చాలా బ్రహ్మాండంగా ఉందని. దేశమంతా ప్రధానమంత్రే చెప్పాడు, తను చేసినటువంటి పథకాలు కానీ అవి కానీ మనందరం కళ్ళ ముందే చూస్తున్నాం. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? 10 సంవత్సరాలకు అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు 50 సంవత్సరాల పరిపాలన ఏం కనపడదో మన కళ్ళ ముందే చూసినాం కదా. మనం ఇప్పుడు మన కళ్ళ ముందు చూసిన అన్ని విజయాలు కాంగ్రెస్ వాళ్ళకు అసలు ఇక అంతు చిక్కట్లేదు. అరే వాళ్ళకి అవకాశం లేక ఏదో ఒకటి ఎత్తిపోవడానికి చిన్న అది చూపించేదో చేస్తున్నారు, కానీ వాళ్ళు చేసిన ఏం లేవు కదా చెప్పుకోదగ్గవి కూడా.